నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ, ఆయన పెద్ద అన్న అసదుద్దీన్ ఓవైసీ గురించి ప్రచారం చేస్తుండు, బహిరంగ సభలు వాళ్ళు పెడుతున్నారు. నువ్వు సభలో ఏం మాట్లాడాలి? డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి. నీ పెద్దన్నకి ఓటర్ ఓట్ ఎందుకు వేయాలి దాని గురించి మాట్లాడాలి. కానీ నువ్వు యూపీ విషయం మాట్లాడుతున్నావు, వేరే వేరే సబ్జెక్టులు మాట్లాడి మళ్ళొక్కసారి ముస్లిం సోల్కి మోసం చేయనికి మీరిద్దరు అన్న తమ్ముళ్ళు కుట్ర చేస్తున్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ, నేను నీకు చెప్పేది ఒక్కటే, కొద్దిగా మంచిగా వినాలి. బుల్లెట్తోని కాదు నీకు చంపేది, జైల్లో కూడా కాదు. వచ్చే సమయంలో గవర్నమెంట్ బీజేపీది తెలంగాణలో వస్తుంది. మీరిద్దరు అన్న తమ్ములు మా ముందు వంగి మా కాలు పట్టుకుంటారు, అప్పుడు మీకు ఏమి చేయాలి అప్పుడు మేము ఆలోచన చేస్తాం. మీ హిస్టరీ ఏంది తెలుసా మీకు? ఏ తెలంగాణలో గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్లో ఉన్న ముఖ్యమంత్రి కాలు పట్టుకోవాలి, ఆ ముఖ్యమంత్రితో కలిసి మెలిసి మొత్తం బిజినెస్ చేయాలి. ల్యాండ్లు, గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా చేయాలి, గవర్నమెంట్ ల్యాండ్లు అమ్మేసేయాలి, ముస్లిమ్స్ పేరు పెట్టుకొని మాకు ఆ ఫండ్ కావాలి ఈ ఫండ్ కావాలని అదే మోసం చేయాలి. అదే మీరు నేర్చుకున్నారు, యాదుంది కదా. ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు కాలు పట్టుకున్నారు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కాలు పట్టుకున్నారు, దాని తర్వాత మళ్ళీ కిరణ్ కుమార్ ఉంటే ఆయన కాలు పట్టుకున్నారు, ఆయన తరిమి తరిమి కొట్టిండు మీకు, మంచి విషయం కిరణ్ కుమార్ రెడ్డి గారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు, దాని తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు వచ్చినారు, కేసీఆర్ గారు కాలు పట్టుకున్నారు. కేసీఆర్ గారు మీకు ఎంత లాభం ఇవ్వాలి అంత లాభం మీకు ఇచ్చిండు. కేసీఆర్ గారు గవర్నమెంట్ కూడా పోయింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. రేవంత్ రెడ్డి వస్తే మీరు టీఆర్ఎస్ ఫేవర్గా మాట్లాడే పార్టీ మీది మీరు వ్యక్తులు, టీఆర్ఎస్ నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది అది. ఇప్పుడు బీఆర్ఎస్ తెలిసి మళ్ళీ కాంగ్రెస్ కాలు పట్టుకున్నారు. ఓకే, మీ అది చరిత్ర, అది మీ హిస్టరీ. అది రేపు బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, అప్పుడు ఏం చేస్తాం అప్పుడు చూద్దాం. మా పక్క బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది, అప్పుడు మీకు పైకి పంపించాలా ఎక్కడ పంపించాలా అది మేము ఆలోచన చేస్తాం. బిడ్డ, కొద్దిగా పార్టీ ప్రచారం చేస్తున్నావు కదా, క్యాండిడేట్ ప్రచారం చేస్తున్నావు కదా, డెవలప్మెంట్ గురించి మాట్లాడు. ఈ ఫాల్తూ నఖరాలు దెంగకు.